మత్తయి సువార్త 24:14 మరియు చూడండి, మరియు ఈ రాజ్య సువార్త, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు, సకల జనులకు సాక్ష్యార్థమై, సాక్ష్యార్థమై లోకమందంతటను, లోకమందంతటను ప్రకటింపబడును, ప్రకటింపబడెను. అటు తరువాత, అటు తరువాత అంతము వచ్చును, అటు తరువాత అంతము వచ్చును, వచ్చును. దేవుని ఏమంటున్నారు చెప్పండి, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతట ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును, అంతము వచ్చును. కనుక ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి సువార్త? అందరూ కూడా దేవుని చేత పిలుపు కలిగిన వారు, పిలవని వారు కూడా వచ్చి సువార్తను ప్రకటిస్తున్నారు. నలు దిశలా కూడా దేవుని యొక్క సువార్త భూదిగంతాల వరకు కూడా వెళ్ళిపోతుంది. ఈనాడు ఈ సువార్త సారాంశం దేవుడు అంటున్నాడు, నా రాకడ, ఎందుకంటే నేను మరలా తిరిగి ఆయన శిష్యులతో అంటున్నాడు, ప్రభువా మరలా మీరు ఎప్పుడొస్తారు, ఈ లోకంలో నుంచి మీరు వెళ్ళిపోతున్నాను అంటున్నారు, కనుక నీ రాకడ సూచనలు అనేకమైనవి కనపడతాయి అంటున్నారు, వాటన్నిటినీ మేము ఎలా గుర్తించాలి అని అడిగినప్పుడు, ఈ లోకములో ఈరోజు మీరు మేము కలిసి ఈ యెరూషలేము ప్రాంతం వరకే సువార్తను ప్రకటిస్తున్నాం, కానీ మరలా నేను తిరిగి వచ్చేటప్పుడు ఈ లోకములో భూదిగంతాల వరకు నా సువార్త వెళ్ళిపోతుంది, అటు తరువాత నా రాకడ, నా అంతము వస్తుంది. కనుక ఇదే సూచనలు. ఈ సూచనలు ఇప్పుడైతే సమస్త మానవుల యొక్క పాప భారాలను భరించటానికి వచ్చాను, ఇక దేవుని నిమిత్తము ఆయన సువార్తను నమ్మి ఆయన కార్యములను చూచి ఆయన ఈ లోకములో సమస్త మానవుల కొరకు తన ప్రాణాన్ని పెట్టి జీవాన్ని ఇచ్చిన దేవుడని ఎవరైతే నమ్మి యూదుడని క్రీస్తు దేశస్థుడని ఏ భేదము లేకుండా అందరూ ఒక్క ప్రభువు మీదనే దృష్టి కలిగి ఉంటారు. ఆ దినములు వచ్చినప్పుడు ఆయన నామమును బట్టి ప్రార్థన చేసేవారే, ఆయన మాటను బట్టి నడుచుకునేవారే ఆనాడు ఆ దినములలో ఆ రాజ్యాన్ని, నేను రాజ్యాన్ని ఏర్పరుస్తానికి వెళుతున్నాను, ఆ రాజ్యములో వారు నివాసము చేస్తారు. కనుక సకల జనులకు ఈ సువార్త నేను అందించి సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. ప్రకటన గ్రంథం 1:3 చూడండి, సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడు వాటిని విని ఇందులో రాయబడి ఉన్న సంగతులను గైకొనువారు ధన్యులు. అక్కడే ఉన్నారు చెప్పండి, సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువారు వాటిని విని ఇందులో రాయబడి ఉన్న సంగతులన్నిటినీ గ్రహించు వారు మాత్రమే ధన్యులు. ఈ ప్రవచన వాక్యము, దేవుని వాక్యాన్ని విని వారి జీవితాలు సరిదిద్దుకునేవారు. ఈ లోకములో శ్రమలు వస్తాయి, యేసు ప్రభు అన్నాడు, ఈ లోకములో నుంచి నేను మిమ్మల్ని వేరు చేశా, కనుక ఆ శ్రమలన్నీ నేను భరించా. ఈ లోకములో మీకు శ్రమ కలుగుతుంది, కానీ అయినను మీరు ధైర్యము తెచ్చుకొనండి, నేను లోకాన్ని జయించిన విజయాన్ని మీకు ఇచ్చి ఉన్నాను, ఆ విజయం మీ పక్షానందు. కనుక మీకు తగు మాత్రమే శ్రమలు కలుగుతాయి. నా వాక్యములను విని ఈ ప్రపంచములో సమస్త మానవ జాతి దేవుని యొక్క వాక్యాన్ని విని ఈ ప్రవచన వాక్యములను బట్టి చదివి గైకొనువారు మాత్రమే ధన్యులు.
కనుక ఈ వాక్య ప్రకారముగా జీవించేవారే ఆనాడు దేవుని రాజ్య వారసులు. ఈనాడు సువార్త సకల జనులకు సువార్త ప్రకటింపబడుతుంది. కనుక దేవుడు అంటున్నాడు, అందరూ ప్రకటింపబడే వారు ఎవరిని ఆపటలేదు. ఆయన ఏర్పాటు చేసుకున్న వారిని మాత్రమే ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన పంపిన వారిని మాత్రమే లెక్కలు తీస్తాడు. ఆయన ఎవరినైతే సిద్ధపరుచుకొని ఉన్నాడో, ఎవరైతే పిలుచుకుని ఆయన వాక్యాన్నిచ్చి వారి జీవితంలో మేలు చేసి వారికి రక్షణ ఆనందాన్ని తెలియపరుస్తున్నాడో వారిని మాత్రమే అడుగుతాడు. కానీ ఎంతమంది అన్నా ఆయన సన్నిధిలోనికి వచ్చినా, ఎంతమంది ప్రార్థన చేసినా, ఇది కృపకాలము గనక అందరూ కలిసి చేస్తూనే ఉంటారు. కనుక దేవుడు, ఎందుకంటే ఇది సకల జనులకు ప్రకటించే సమయం, సకల జనులు కూడా దేవుని వాక్యాన్ని విని ఎవరు సిద్ధపాటు కలిగి వారి హృదయాలను సిద్ధపరుచుకొని ఉంటారో వారు మాత్రమే ధన్యులు. దీనిలో చూడండి, 1 తిమోతి 4:1 చూడండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందు దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాసములో భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నారు చెప్పండి. మొదటి వస్తున్నాలో అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందు దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాసములో వారు ఏమవుతున్నారు చెప్పండి, భ్రష్టులైపోతున్నారు. అట్టి వారికి ప్రవచన వాక్యములు హెచ్చరికగా ఉన్నాయి. అట్టి వారు ఎందుకంటే మోసగించబడేవారు, అక్రమము విస్తరించుట వలన ఏమవుతుంది చెప్పండి, అనేకుల ప్రేమ చల్లారిపోతుంది, అక్రమము విస్తరించిపోతుంది. దేవుని సువార్త ఎంతో అందుబాటులో ఉంది. ఈరోజు మీరు వినాలే కాని దురద చెవులు కలిగి చెప్పే బోధకులు మీకు అనేక మంది ఉన్నారు. ఎందుకనగా మీ విశ్వాసాన్ని చెరిపేవారు, మీ విశ్వాసాన్ని చెడగొట్టేవారు, మీకు అనుకూలమైన బోధకులు అనేక మంది ఈరోజు ఏం చేస్తున్నారు చెప్పండి, మోసపరుసువారై దయ్యముల ఆత్మ కలిగి వారు ఏం చేస్తున్నారు చెప్పండి, వారు దయ్యముల యొక్క బోధలను బోధిస్తూ ఉన్నారు. కనుక దేవుడు అంటున్నాడు, ఆయన ఆత్మతో మాట్లాడుతున్నాడు, ఆత్మ తేటగా చెబుతుంది, దయ్యముల బోధయందు లక్ష్యమంతి విశ్వాసములో భ్రష్టులైపోతారని ఆత్మ తేటగా చెప్పుస్తున్న దినాలు. ఏ బోధ అంటున్నారు మీరు, సరి చేసుకునే బోధలో ఉన్నారా, లేకపోతే ఈ బోధను వారు అలాగే చెబుతుంటారులే మనం ఎట్లాగే నడుద్దాం అనుకుంటున్నారా. కనుక దేవుని యొక్క రాజ్య సువార్త సకల జనులకు ప్రకటింపబడుతున్నది. కనుక అంతము సరి ఏమైందో చెప్పండి, సమీపముగా ఉన్నది. కనుక అంతము సమీపముగా ఉంది. సూచనలన్నీ కనబడుతున్నాయి. రాజ్యము మీదకి రాజ్యము, యుద్ధములు జరుగుతూ ఉన్నాయి, భూకంపాలు కలుగుతూ ఉన్నాయి, భయంకరమైన ప్రకృతి అంతా కూడా విలపిస్తూ దేవుని రాకడ కొరకు సిద్ధపడి దేవుని కుమారులు పొందబోయే మహిమను చూడాలి అని ఆశ కలిగి ఉంది. ప్రకృతికి అర్థమైపోతుంది, సృష్టి యావత్తు ఇది వరకు ఏకముగా ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదుము. ఈ ప్రసవ వేదన పడుతున్నది ఏకముగా ఏం చేస్తుంది చెప్పండి, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆస్తి కలిగి తేరి చూస్తుంది. భూమి మీద మానవులు యుద్ధము చేస్తున్నారు, అక్రమాలు విస్తరించినాయి, భూమి మీద నీతి న్యాయాలు లేవు, దేవుని కార్యాలు మర్చిపోయి ఇచ్చలవిడిగా ఏం చేస్తున్నారు చెప్పండి,
తనకు అనుకూలమైన బోధకులను ఏర్పరచుకుని సత్యమునకు చెవినివ్వకుండా కల్పన కథల వైపు తిరిగే కాలము ఉన్నది. ఈరోజు తిరిగిపోతున్నారు కనుక వారి కుటుంబాలలో ఎన్ని మేళ్ళు జరిగినా సత్యానికి చెవి ఇవ్వటల. సంపాదన 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 అక్రమము విస్తరించుట వలన అనేకులు ధనాన్ని కూడబెట్టుకుంటున్నారు. లేనివారు లేనట్టుగానే ఉంటున్నారు. కానీ దేవుడు అందరినీ చూస్తున్నాడు. ఈరోజు పిలుపు కలిగిన సేవకుల్ని చూస్తున్నాడు. పిలుపు లేకుండా ప్రకటించే సేవకుల్ని కూడా చూస్తున్నాడు. అలాగే దేవుని నామములో విశ్వాసము కలిగి తప్పిపోయిన వారిని చూస్తున్నాడు. దేవుని మీద మరి విశ్వాసము లేని వారు అనేక అబద్ధాలు నేరాలు మోపుతూ ఉన్న వారిని కూడా చూస్తూనే ఉన్నాడు. అందరినీ చూస్తున్న దినాలు ఇది. కనుక దేవుడు అంటున్నాడు, నా వాక్యాలు నా సూచనలను మీరేమై చేస్తున్నారు చెప్పండి, అర్థం చేసుకుని అంతము సమీపముగా ఉన్నదని మీరు ఎలా ఉండాలి చెప్పండి, సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలి. అట్టి వారిని దేవుడు ఎరిగి ఉన్నాడు. అట్టి వారిని చూడండి. కనుక 2 తిమోతి 2:15 దేవుని ఎదుట నీవు యోగ్యునుగాను సిగ్గుపడన అవసరము లేని పనివారిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు దేవుని వాక్యము విని కనపరుచుకొనుటకు సిద్ధపడి ఉండుము. సత్యవాక్యమును దేవుడు ఏమన్నారు చెప్పండి, దేవుని ఎదుట సిగ్గుపడన అవసరం లేని సత్యవాక్యమును సరిగా నీవు ఉపదేశించేవా నిన్ను నీవే దేవునికి కనపరుచుకో దేవుని ఎదుట కనపరుచుకొనుము. ఏం చేస్తున్నారు చెప్పండి, దేవుని వాక్యము సరిగా ఉపదేశించేవానిగాను అలాగే నిన్ను నీవు సరి చేసుకుని దేవుని ఉపదేశాన్ని దేవుని ఎదుట నిలబడే వ్యక్తిగా నిన్ను నీవు సిద్ధము చేసుకో. ఈరోజు దేవుడు అంటున్నాడు, నిన్ను నీవు సిద్ధపరుచుకో. నీ పక్కనోళ్ళ సంగతి అనవసరం. వారు భక్తిహీనత క్రియలు చేస్తున్నారు, వారితో పాటు నేను నడుస్తానని అనుకోవద్దు. కనుక నిన్ను నీవు దేవుని ఎదుట కనపరుచుకున్నటకు దేవుడు ఏమన్నారు చెప్పండి, సరైన దేవుని వాక్యమును నీవు ఉపదేశించేవానిగా వినేవానిగా నడుచుకునేవానిగా నిన్ను నీవు సరిచేసుకో. ఈ దినాలు ఏమవుతుందో తెలియదు. కనుక మనం హాయిగా ఉంటున్నాం, బంగారము భవనాలు వాహనాలు కనుక్కుంటున్నాం మనం. ఇవన్నీ ఉన్నాయి, మన ఏమైనా కాపాడతాయి. అంతకాదు వ్యాధి వస్తే బీరువా నిండా డబ్బు ఉంది, అంత కాకపోతే అప్పు తీసుకునైనా చేసుకుందాం బాగు చేపించుకుందాం అనుకుంటున్నాం. కానీ ఆ సమయము రాదు. దేవుడు మనకిచ్చిన ఈ సమయంలోనే నీవు సిద్ధపాటు కలిగి ఉంటే అది ఏ క్షణము భూమి మీదకి దేవుడు ఆ కీడును పంపిస్తాడో మెలకువ కలిగి ఐక్యత విచారముల వలనైనను చూడండి. లోకా సువార్త 21:34 దేవుడు ఏమంటున్నారు చెప్పండి, మీ హృదయములు ఒకవేళ మీ యొక్క హృదయములను ఒకవేళ తిండి వల్లనైనను మత్తు వల్లనైనను ఐక్యత విచారముల వల్లనైనను మందముగా ఉండినందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లుగా రాకుండా మీ విషయమై జాగ్రత్తగా ఉండు. మీ విషయమే మీరు చూసుకోండి. ఆ దినము భూమి అంతటా నివసించు వారి అందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును కాబట్టి మీరు జరగబోవు వీటి నెలలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ మెలకువ కలిగి ఉండు.
ఉండుడని చెప్పి ప్రార్థన చేసుకునండి. నీ ఆత్మను రక్షించుకోవటానికి నీవు మెలకు కలిగి ఉండు. దురద శివులు కలిగి ఆ పాస్టర్ గారు నాకు గద్దెంపు వాక్యమే లేదు, చాలా అన్ని ఆశీర్వాదాలే చెప్తూ ఉన్నారు, కనుక ఇక్కడికి వెళ్తే అన్నీ గద్దెంపులే అని మీరు అనుకుంటున్నారు. నీ ఆత్మ, ఎందుకంటే దేవుని వాక్యంలో సిద్ధపాటు అయినప్పుడు అది నీకు గద్దెంపు ఉండదు, అది దీవెనగా మారుతుంది. కనుక నీలో తప్పు ఉన్నప్పుడు ఏం చేస్తా చెప్పండి, నీ హృదయాన్ని సరిచేసుకో, నా కుమారుడా నా కుమార్తె. ఎంతకాలం నీవు రక్షించబడి నులివెచ్చని స్థితిలో ఈరోజు భూసంబంధమైన వాటి మీద ఎగబడతావు, కనుక ఈ లోక సంబంధమైనవి అన్నీ కూడా నశించిపోయే సమయము ఆసన్నమయ్యే ఉన్నది. నీ ఆత్మ విషయం ఏమిటి? దేవుడు నిన్ను పిలిచి రక్షణ ఇచ్చున్నాడు ఈరోజు. ఈ రక్షణ ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నా వాక్యాన్ని విని సకల దినులకు సువార్త ప్రకటింపబడుస్తున్నది. కనుక దేవుని ఎదుట నిన్ను నీవు కనపరుచుకునే ఈ సువార్తను నమ్మి సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలి. ఈ ప్రవచన వాక్యములను విని దానిని గైకొని వారు మాత్రమే ధన్యులు. ధన్యులు దేవుని వాక్య ప్రకారముగా జీవించేవారు. రక్షణ పొందినంత మాత్రాన నీకు లేదు మార్గం. సరి చేసుకుని ఎప్పటికప్పుడు నీ జీవితాన్ని, ఎందుకంటే ప్రభువా నేను నీ సన్నిధిలో ఎలా నడుచుకుంటున్నాను, రాబోయే జరగబోయే కీడులన్నిటినీ కూడా తప్పించుకునే శక్తి నాకు దయచేయమని ప్రార్థనలో నీవు గడిపే వ్యక్తిగా ఉంటే ప్రతి కీడు నుంచి నీవు తప్పించుకుంటావు. తిండి వల్ల, ఐక్యత విచారముల వలన, ఈ లోకములో నీకు కలిగిన విచారాలు అనేకం ఉన్నాయి. ఈ విచారాల వల్ల నీ ఆత్మను నరకానికి పంపించవసరం. దేవుని మీద నీ భారాలు మోపండి, దేవుడు వాటిని ఏం చేస్తాడు చెప్పండి, యెహోవా మీద నీ భారమును మోపుము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీ భారాలు మోయటానికి యేసు ప్రభు వచ్చాడు. కనుక నా బిడ్డెట, నా కుమార్తెట, నా కుమారుడెట, నేను ఇలా మంచిగా మాట్లాడుతున్నాను, నాకెందుకు ఇలా శోధనలు వస్తున్నాయి అని నీవు అనుకోవద్దు. నీ భారాలన్నిటినీ, నీ పనుల భారాలు, నీ శోధన భారాలు, నీ వ్యాధి భారాలు సమస్తము దేవుడి మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. దేవునికి స్తోత్రము. మరలే కనుక దేవుడు ఆయన రాజ్య సువార్త సకల జనులకు సాష్టార్థముగా వినపడుతుంది. ఇంటర్నెట్ ద్వారా, అలాగే చాక్లెట్ ద్వారా ఈరోజు అనేక రకాలుగా దేవుని సువార్త వెళ్ళిపోతున్న దినాలు. ఈ దినాన్ని బట్టైనా, ఈ సమయాన్ని బట్టైనా నీవు భయపడవా. ఈ సమయాన్ని బట్టైనా నీలో ఉన్న యవ్వనేచ్చలు, దురాశలు, కామ వికార చేష్టలు నీలో నుంచి తొలగించుకో. తొలగించుకోకపోతే ఏమవుతో చెప్పండి, అగాధములోనికి వెళ్ళిపోతావు, భయంకరమైన అగాధములో. ఆనాడు దేవుని మాటను బట్టి వారు ఎంతగానో గద్దించినా వినని వారు సొదొమ గొమొర్రా పట్టణాలు, జంట నగరాలన్నిటినీ కూడా అగ్నితో కాల్చివేస్తే ఆ అగ్నిల వేదనలో ఉండి వారు రోదన చేస్తూ ఉన్నారు. అనేక మంది దేవునికి ఇష్టం లేని ప్రజలందరూ కూడా పాతాళములో వేదన పడుతున్నారు ఇప్పుడు. కనుక ఆ వేదన, ఎందుకంటే దేవుడు అంటున్నాడు వారికి ఇక తీర్పు లేనే లేదు, అలాంటి భయంకరమైన తీర్పు వారికి జరిగిపోయింది. ఆ వేదనకరమైన స్థలానికి మీరు వెళ్లకుండా ఆ అగ్ని గుండాన్ని తప్పించటానికే ఆయన అగ్ని వంటి శ్రమలు మన కొరకు పడి ఉన్నాడు. అగ్ని వంటి శ్రమలు, ఆయన సమస్త మానవుల యొక్క పాప భారాలు మోయటం అంటే మన పాపాన్ని మనమే మోయలేకపోతున్నాం. ఏ నేరము చేయకుండా నాలో పాపమున్నదని మీలో ఎవరైనా చెప్పగలరా అని దేవుడు అడుగుతుంటే ఎవరు కూడా చెప్పలేకపోయారు. ఈరోజు నీ యవ్వనెచ్చల నుండి, నీ కామ వికార చేష్టల నుండి నీవు తప్పించుకుంటే దేవుడు నేనేం చేస్తాడు చెప్పండి, కాపాడతాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని ఎదుట నీవు ఎలా ఉండాలి చెప్పండి, నిన్ను నీవు కనపరుచుకునుటకు నీవు సిద్ధపడు. దేవుడు అనేవాడు ఉన్నాడు,
కనుక ఆయన తీర్పు తీరుస్తాడు. ఈరోజు రక్షించబడి కేవలము కూటికి, గుడ్డకి, అలాగే భవనాలకి మనము సంపాదన కొరకు దేవుడు మన పిలవల. నీ ఆత్మను రక్షించడానికి, నీ ఆత్మను పరలోకం తీసుకువెళ్ళాలని దేవుడు నిన్ను కాపాడి ఈ భూమి మీద సర్వ సమృద్ధిగా ఆయన బిడ్డలను పోషించి పరలోక వారసులుగా చేయడానికి ఆయన నీ కొరకు ప్రణాళిక సిద్ధము చేసి ఉన్నాడు. దాని మీద దృష్టి కలిగి ఉండండి. ఈ భూ సంబంధమైన దాచుకోవటానికి అలాగే చూడండి, 1 కొరింథీ 6:9 1 కొరింథీ 6:9 అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానీరని మీకు తెలియదా? మోసపోకండి. చారులైనను, విగ్రహారాధికులైనను, ఏపిచారులైనను, ఆడంగితనము కలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోసుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారు వారసులు కానేరరు. నీవు ఏ స్థితిలో ఉన్నావు? దేవుడు అంటున్నాడు అక్కడ, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకండి. జారులైన నిగ్రహారాధికులైనను, ఎపిచారులైనను, ఆడంగి తనము కలవార పురుష సమయోగులైనను, దొంగలైనను, లోభులైనను, ద్రోహులైనను, తాగుబోతులైనను, దోషకులైనను దేవుని రాజ్యము మీకు లేనే లేదు అంటున్నాడు. మారు మనస్సు పొందాలి నీవు. ఇప్పుడే పాప క్షమార్పణ నీవు చేసిన ప్రతిక్రియల గురించి ఇక్కడే నీకు రక్షణ, ఇక్కడే మారు మనసు, ఇక్కడే నీకు విడుదల. కనుక నీకు ఆయుష్ ఇచ్చింది. ఎందుకంటే నీవు ఆలోచించుకోవటానికి ఇంత వయస్సు నీకు ఇచ్చి, ఇన్ని సంవత్సరాలు నీకు ఆయుష్ ఎందుకు ఇచ్చాడు అంటే, నీవు ఆలోచించుకుని నరకానికి వెళతావా, పరలోకానికి వెళతావా? నరకానికి వెళతావా, పరలోకానికి వెళతావా? ఆలోచన చేసుకో. నీకు ఇచ్చిన సమయము దాటిపోతుంది. ఓ యవ్వనుడా, వృద్ధురాల, అందరూ కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని ఎదుట నిన్ను నీవు కనపరుచుకున్నటకు నీవెలా ఉండాలి చెప్పండి? చెప్పండి. యోగ్యత కలిగిన వ్యక్తిగా దేవుని ఎదుట, దేవుని ఎదుట యోగ్యునిగాను, యోగ్యునుగాను, సిగ్గుపడనక్కరలేని పనివాని, పనివానిగా సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవానికి కూడా నిన్ను నీవే. సత్యవాక్యాన్ని బోధకుడైనా సరే, విశ్వాసైనా సరే, ఎవరైనా సరే మీరు సిద్ధపాటు కలిగి ఉండండి అంటున్నాడు. కనుక పాపములో నుంచి నేను మిమ్మల్ని లోకములో నుంచి ఏం చేశాను చెప్పండి? వేరు చేశాను. ఈ లోకములో నుంచి మిమ్మల్ని వేరు చేసిన తర్వాత లోకములో శ్రమ కలుగుద్ది అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి. నేను లోకాన్ని జయించాను. కనుక మీకు ఇచ్చిన సమయం అయిపోతుంది. భూమి మీద ఉన్న సమస్త జనులకు ఆయన ఇచ్చిన సమయం అయిపోతుంది. ప్రకృతి అంతా కూడా దేవుని యొక్క రాకడ కొరకు ప్రసవ వేదనతో ఆశ కలిగి ఉందంట. ఈ ప్రకృతి తెలుస్తుంది. పైన ఆకాశ మండలంలోనికి వెళ్ళిన వాళ్ళు చెబుతుంటే ఆ నక్షత్రాల యొక్క వేగాన్ని ఎవరు అంచనా వేయలేరు. ఏమిటి వాటి పరుగులేంటి, వాటి యొక్క లెక్క ఏమిటి, ఎవరికి కూడా అర్థం కానీ కాబట్టల్లా. ఆకాశాన్ని చూడండి, నక్షత్రాలు చూడండి, ప్రకృతిని చూడండి, దేవుని జ్ఞానం ఏంటో మీకు అర్థమవుతుంది, దేవుని శక్తి ఏంటో అర్థమవుతుంది. కనుక ఈరోజు మా అమ్మ ఉంది, మా బాబు ఉన్నాడు, మాకు ఆస్తి ఉంది అనుకుంటున్నారు యవనస్తులు. అంతేనా? జాగ్రత్త. దేవుని దృష్టిలో మనం అందరము సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలి. దేవుడు అంటున్నాడు, సిద్ధపడండి, సిద్ధపడండి, దేవుని రాకడ బహు సమీపముగా ఉన్నది. చక్కని అవకాశం ఇచ్చిన అమ్మగారికి, అయ్యగారికి నా వందనాలండి. ఇప్పుడు అయ్యగారు, నేను 3వ క్లాస్ వరకే చదివాను, మిగతాది దేవుడు నడిపించాడు అని చెప్పారు. నా జీవితంలో కూడా నేనేం చదువుకోలేదండి, నేను నత్తివాణ్ణి,
సరిగా మాట్లాడలేను, భయంకరంగా విగ్రహారాధన చేసిన వాళ్ళండి. అయ్యగారు ఆ మాట చెప్పగానే నాకు ఇంకా ధైర్యం వేసింది, పెద్ద పెద్ద వాళ్ళనే దేవుడు నడిపిస్తున్నాడని. అయితే నా సాక్ష్యం ఏంటంటే నేను చేతి పని చేస్తానండి, వడ్రంగ పని. మరి నేను దేవుణ్ణి నమ్ముకొని పాటలు రాయటం జరిగింది. అయితే ఒక 4 సంవత్సరాల మట్టి చాలా భయంకరమైన కరువు వచ్చిందండి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే పని ఉండదండి, ఆ రోజు పని ఆపేస్తారు, ఇంటికి వెళ్ళిపోతాను. ఇంట్లో వాళ్ళు అయ్యా ఏమైనా తెచ్చావా అన్నట్లుగా నా కోసం ఎదురు చూస్తారు కదండి. నెల మొత్తంలో నేను ఒక 2 సార్లు 3 సార్లునే పని చేసేవాడిని. అంతే నాకు ఎక్కడికి వెళ్ళినా సరే పని ఉండేది కాదు. అంత వేదనకరమైన జీవితం నేను జీవిస్తున్నప్పుడు ఇక్కడ ప్రసన్న గారని అలాగే చిన్ని గారని ఇక్కడికి మందిరానికి వస్తున్నారయ్యా, మా మందిరానికి రాయా, నీకు బాగుంటుంది, దేవుడు కార్యం చేస్తాడని చెప్పారు. అప్పుడు నేను వినిపించుకోలేదండి. అయితే నేను ఇక్కడ సూరంపల్లి దాటి ఇంకో ఊర్లోని ఎన్ఆర్ఐ కాలేజీ ఉందండి, అక్కడికి మా అల్లుడిని ఎగ్జామ్ రాయడానికి తీసుకెళ్ళాను. ఆ రోజు ఆదివారం లేట్ అయిపోయిందని చెప్పి గబగబా ఇక్కడ మందిరం ఉంది కదా సర్లే వెళ్ళి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోదాము, ఎక్కడైనా దేవుణ్ణి గణపరచాలి, ఈరోజు నా దేవా నేను చర్చికి వచ్చానని చెప్దామనే నేను ఇక్కడికి వచ్చానండి నిజంగా. అయితే ఇక్కడికి రాగానే నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నాకు పని ఉండట్లేదు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నా కుటుంబం కూడా చాలా ఇబ్బందికరంగా నడుస్తుంది అయ్యా అని. ఎంత ఇబ్బందికరంగా అంటే ఒక రోజున 600 వస్తే కొంచెం బియ్యం కూరగాయలు తీసుకెళ్ళి తినాలన్నంత ఇబ్బందిగా నేను ప్రయాణం చేశానండి. మరి ఈ స్థలంకి వచ్చి నేను ఇక్కడ ప్రార్థన చేశానండి, ఒకే ప్రార్థన చేశాను, అయ్యా ఇంతవరకు నడిపించిన దేవా ఈ స్థలానికి ఎందుకు నడిపించావో నాకు తెలియదు అయ్యా, నేను నమ్ముతున్నానయ్యా బైబుల్ గ్రంథంలోని ఈ స్థలమందు చేయబడి ప్రార్థన మీద నాకు అనే దృష్టి ఉంటుంది, నా చెవులు ఆలకిస్తాయని మాట్లాడావు కదయ్యా, అయ్యా నేను పని చేసుకుంటానయ్యా, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నన్ను ఆశీర్వదించు అని ఒకే ఒక ప్రార్థన చేశాను అంతేనండి. ప్రార్థన అయిపోయింది, అయ్యగారి దగ్గరికి వెళ్ళాను. దేనికోసం ప్రార్థన చేయమంటా బాబు అన్నారు. వాస్తవంగా అయితే నేను నాకు పని లేదండి, పని కోసం ప్రార్థన చేయండి అని చెప్పాలి. అయ్యగారు నేను పాటలు రాస్తాను అయ్యగారు, దేవుని పరిచర్యలో ఇంకా నేను వాడబడాలని నా కోసం ప్రార్థన చేయండి అని ఒక మా అలాగా ఒక మాట చెప్పి ప్రార్థన చేపించుకొని ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయానండి. నేను ఇంటికి వెళ్ళానో లేదో ఎమ్మటే ఫోన్ వచ్చిందండి, కంపెనీ దొరికింది, వాళ్ళు మంచోళ్ళు, దేవుళ్ళు నమ్ముకున్న వాళ్ళు అని ఒక్కరోడు ఫోన్ చేశాడు. అప్పటికప్పుడు వెళ్ళంగానే అక్కడ వెళ్ళాను, వెళ్ళంగానే వెళ్ళాలండి, నేను మధ్య మధ్యలో ప్రార్థనకు వెళ్తాను, మీకు ఇబ్బంది లేదంటేనే నాకు దేవుడి విషయంలో అడ్డు చెప్తే నాకు ఇలా ఉండదని అని చెప్తే నానా మేము ప్రార్థన చేసే వాళ్ళం, ఏం పర్లేదు చేసుకోమన్నారు. నేను ఈ మందిరానికి నడిచి 6 వారాలు అయిందండి, 6 వారాల నుంచి కూడా నా దేవుడు సమృద్ధైన పనినిచ్చాడండి. ఎన్నో చిక్కుల నుండి నన్ను విడిపించాడు, కొంచెం కొంచెం అప్పులుగానే అవన్నీ కట్టడానికి అన్నిటి కృప చూపించాడు, నేను చాలా సంతోషంగా ఉన్నానండి. అందుకనే ఈ మందిరం ప్రార్థనా మందిరం అనే పాఠం ఎదుటికి పాడాలని అనుకున్నాను. ఇంకా మీరు నా కోసం ప్రార్థన చేయండి, నిజంగా గొప్ప దేవుడు. నేను ఈ మందిరంలోకి వచ్చి ఆ ప్రార్థన చేయటం ఏంటంటే నేను చాలా చోట్లకి వెళ్ళి ప్రార్థన చేశాను, కానీ ఈ మందిరంలో ప్రార్థన చేయగల గంటల్లోనే నా దేవుడు అద్భుతం చేశాడండి. ఈ చిన్న సాక్షులు దేవుడు దీవించిన కాక నేను నిలబడటానికి ఈ అవకాశం ఇచ్చిన అమ్మగారికి అయ్యగారికి నా వందనాలండి.